హాయ్ అండి, ఇవాళ మనది శనివారం కదా, స్పెషల్ పప్పు టమాటా అండి. చూడండి, మా ఇంట్లో అందరికి ఇష్టమే పప్పు టమాటా అంటే, మా అత్తగారి కంటే మరీ ఇష్టము. దాన్ని తయారు చేసే విధానం చూడండి, ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా. పప్పు గ్లాస్ పప్పు వేసుకున్నామండి, వేసుకున్న ఏపును ద్వారా నీళ్ళు వేసి కడుక్కున్నామండి. కడిగినాక చూడండి, చల్లారినాక కడిగాను. నీళ్ళు పోసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఒక 4, టమాటాలు పావుకిలో. గ్లాస్ పప్పు అంటే గిద్ద గ్లాస్కి 1/4 కిలో టమాటాలు పెట్టానండి. సూపర్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇలాగా టమాటా వేసుకుంటేనే ఎక్కువ టేస్ట్గా ఉంటుందండి. కారం పసుపు వేసుకుని చింతపండు, దానికి తగ్గ చింతపండు మీ పులుపుని బట్టి పెట్టుకోండి. 3 విజిల్లు వచ్చినాక పక్కన పెట్టానండి. ఉట్టు పప్పుతో తినలేం కాబట్టి దానికి మనకి ఇంకో కూర బెండకాయ వేపుకుంటున్నాను అండి. పచ్చనిపప్పు, కామినపప్పు, పచ్చిరకాయలు వేసుకున్నామండి. బెండకాయ ముక్కలు వేసుకుని వేసుకుంటున్నాను. పొడిపొడిగా మీకు ఎలా కావాలో చూడండి, ఇందులో తెలుసుకోండి మీకు ఎలా ఉండాలి. 1/4 కిలో బెండకాయలు అండి. అది మీ ఇంట్లో మీకు ఎలా కావాలో అలా చేసుకోవచ్చు. నేను క్వాలిటీ మా ఇద్దరు మనుషులకి నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. వేసిందండి, 50% వేసిపోయింది. తర్వాత మనం అది ఉల్లిపాయ వేసేసుకున్నాం. ఉల్లిపాయ ముందేస్తే మాడిపోద్ది అనుకుంటారు కాబట్టి నేను ఐలో పెట్టే ఉంటున్నాను చూడండి, ఎందుకంటే తొందరగా అయిపోద్ది. సిమ్లో పెడితే బంక్ వచ్చింది అనమాట. ఉల్లిపాయ కూడా వేగిపోయింది అండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. పొడి పొడిగా కావాలంటే వేగినాక వేసుకోవాలన్నమాట. పసుపు వేసుకుని వేగిందండి. చూసారు, ఎక్కడ మీకు బంక్ అనేది కడగలేదు. కరివేపాకు వేసుకున్నాం కడిగి. రెండు వైపు వచ్చినాక కూర అయిపోతుందని వేసాం. చూసారు, మంచి స్మెల్ వస్తుందండి. కారం చిన్నపాయ వేశారు అండి అబ్బలో. కొంచెం చెనపప్పు పౌడర్ ఒక 2 వేశాను. ప్రతి దాంట్లో వేస్తారనుకుంటారు కానీ అన్నం కలిసిద్దండి. క్యారేజీ కదా మాకు, స్టోన్ వేసుకోవచ్చు, ఆప్షన్ లేదు లేదు. ఏది పెంచుతారు, మీకు పొడి పొడిగా వచ్చింది కూర. చూసారా, ఉల్లిపాయ కూడా మారలేదు మీకు. అంతేనండి, వేసినాక 1 నిమిషం వేగినాక తీసి పక్కన పెట్టుకున్నాం. ఈ పప్పు ఉప్పు వేసుకొని మెదుపుకుందామండి. ఈజీలు అప్పుడు పోద్ది కాబట్టి తొందరగా పని అయిపోద్ది. ఇటు కూర అనుకున్నట్టు ఉంటుంది. మెదిపి పక్కన పెట్టుకున్నామండి. ఆయిల్ పోసుకున్నాం, కొంచెం పోసానండి. మళ్ళీ నూనె, చిన్నపాయ, జీలకర్ర, ఆవాలు, ఎనిమిరపకాయ, ఇక తాలింపు మీ అందరికీ నచ్చుతుంది. ఇంగువ కూడా వేసుకున్నామండి. కరివేపాకు, వాసన వేస్తే కరివేపాకు మంచి స్మెల్ వస్తుంది. మెదుపుకున్న పప్పు దాంట్లో పోసేసుకుంటే అయిపోయినట్టుంది. పప్పు వేసిన, తాలింపు వేసినా కూడా నేను 2-3 నిమిషాలు 5 నిమిషాలు దాకా ఉడకబెట్టుకుంటాను. ఉడకబెట్టుకుంటే మీకు పప్పు ఒక రోజు కూడా నిలవ కాదు, 2 రోజులే నిలవ ఉంటుంది. అట్లా వండుకుంటే పాడవదండి. అన్న బెండకాయ ఎప్పుడు పప్పు ఇవాళ కాంబినేషన్ అండి. సూపర్గా ఉంటుంది, ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చూడండి, పప్పు నేను మీడియంగా, మరీ పలసగా కాదు, మరీ గట్టిగా కాకుండా చేసుకుంటాను. చూసారు, అదిగో చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు కొంచెం ఉడికితే ఇంకా వాటర్ కూడా తగ్గిద్ది. రైస్ అండి, అన్నం వండేటప్పుడు ఒక చుక్క నూనె వేసుకుంటే అన్నం పొడి పొడిగా ఉంటుంది. బెండకాయ ఫ్రై అండి, టమాటా పప్పు. ఇంతకంటే ఏం కావాలండి, శనివారం ఒక్క పూట తిన్న వాళ్ళకి సూపర్గా ఉంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.